హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్ ఉంటుంది, దాంట్లో పెట్టి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏం చెప్పబోతున్నానంటే, సో ఇంతకుముందు టీవీల్లో వాటిలో చూపిస్తున్నారు కదా, ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించారని ఏటీఎస్ఎంఎస్లో కూడా పెట్టారు కదా. సో అయితే ఏంటంటే దాని మీద పూర్తి క్లారిటీ లేదు. చీఫ్ సెక్రటరీ అయితే 30th వరకు హాలిడేస్ ఎక్స్టెండ్ చేసినట్టయితే చెప్పారు అని వస్తుంది. దానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఇంకా మాట్లాడలేదు, ఇంకా జీవో కూడా రిలీజ్ కాలేదు. అయితే ఒకవేళ ఈవినింగ్ కల్లా రిలీజ్ అయితే జీవో తయారు చేసి ముఖ్యమంత్రి సంతకం, విద్యాశాఖ మంత్రి సంతకం అవి కావాలి కాబట్టి ఈవినింగ్ వరకు టైం పట్టచ్చు. ఒకవేళ వచ్చింది అంటే సో దాని తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించిన బీటెక్ కాలేజ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఇంటర్వల్స్, మిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన జీవో యూనివర్సిటీ నుంచి ఒకటి రావాల్సి ఉంటుంది. అలాగే డిప్లొమా, టీఎస్ డిప్లొమా ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఉన్నాయి కాబట్టి ఎండ్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన జీవో కూడా ఎస్బీటెట్ నుంచి రావాల్సి ఉంది. ఇన్ని రావాల్సి ఉంది. సెలవులు మాత్రం ఇప్పుడు క్లాసులు జరిగే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. మళ్ళీ అందుట్లో జేఎన్టీయూ ఇంకొక ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేసింది ఆన్లైన్లో, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్లాసులని. అయితే మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పటికప్పుడు ఆన్లైన్లో అంటే వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉండవని, మరి కంప్లీట్గా బంద్ అని అంటున్నారు. అయితే దాని గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని క్లారిటీ గురించి తెలియాలంటే ఇవాళ ఈవినింగ్కి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇవాళ ఈవినింగ్కి టీఎస్ నుంచి, తెలంగాణ నుంచి అఫీషియల్గా జీవో సర్క్యులర్ అవుతుంది. అది అవి కంప్లీట్ బందా లేకపోతే మామూలుగా అని తెలుసు. కంప్లీట్ బందే ఇస్తారు నాకు తెలిసి వాళ్ళు, కానీ యూనివర్సిటీస్ వాళ్ళకు వేరే జీవోస్ ఇస్తారన్నమాట. అయితే సో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి జేఎన్టీయూ యూనివర్సిటీ, టీఎస్ ఎస్బీటెట్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన జీవో అనేది రిలీజ్ చేసుకుంటారు. ఇవన్నీ అవ్వాలంటే విద్యాశాఖ మంత్రి సంతకం కావాలి, అందుకే డిలే అయింది. ఇంతవరకు అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ కాలేదు, టీవీలో చూపిస్తున్నారు కానీ ఇంకా ఎక్కడ ఎవరో మాట్లాడలేదు. వచ్చిన తర్వాత మీకు సెపరేట్ వీడియో చేస్తాను, సో వేచి ఉండండి ఇవాళ ఈవినింగ్ వరకు జేఎన్టీయూ హైదరాబాద్ గురించి తెలియాలంటే. టీఎస్ ఎస్బీటెట్ మాత్రం నాకు తెలిసి రేపు ఇస్తారు, ఎందుకంటే హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి. ఓకేనా, ఇదే మీకు చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్.